నెక్స్ట్ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి సురేందర్ రెడ్డి గారు. నమస్తే మేడం. చెప్పండి సురేందర్ రెడ్డి గారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి. ఓకే మేడం, మీరు మీరేమంటారు అంటే కరోనా ఎలా వస్తుంది మీకు మేడం? చెప్పండి. డ్రై ఫాలో ఉన్నారు కదా, కాలర్స్ మాటలు వింటూనే ఉన్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమంటారు అంటే గవర్నమెంట్ తరఫు నుంచి హెల్ప్ కావాలంటారా, లేకపోతే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఏంటి సిచ్యువేషన్, కరోనా ఎలా నడుస్తుంది? కరోనా అండి ఇక్కడ కొద్ది తక్కువనే ఉందండి మేడం. అంటే మా స్పెషల్ గా మా డిపార్ట్మెంట్ సంబంధించిన కేస్ గురించి మాట్లాడదామని. ఓకే, ఏ డిపార్ట్మెంట్ అండి మీరు? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అండి. ఓకే, అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. అవునండి. ఓకే చెప్పండి సార్. మేడం మాది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో వేమెన్ గా పనిచేసుకుంటాం మేము. రాష్ట్రంగా ఒక పన్నెండు సార్. నమస్తే సార్. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, దయచేసి సిగ్నల్స్ ఉన్న చోటుకి వచ్చి మాట్లాడండి, క్లారిటీ వస్తుంది. చెప్పండి సార్. మేడం మేము అగ్రికల్చర్ మార్కెట్ డిపార్ట్మెంట్ లో దరిదాపు స్టేట్ వైజ్ గా ఒక 1200 మంది పనిచేస్తుంటామండి. ఓకే. అయితే మేడం బాగా రాజశేఖర్ గారి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మేము కొన్ని మా కోరికలు విన్నవించుకుంటే వాళ్ళు అప్పట్లో జియో ఎంఎస్ 46 అని ఒకటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఒక జియో ఇచ్చిరండి. ఓకే. మాకు స్కేల్ ఇస్తున్నట్టుగా అయితే అప్పటి నుంచి ఇంతవరకు మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. మేము ఆ జియో ఎంఎస్ 46 ఫైనాన్స్ ఎప్పుడంటే 2015 30th ఏప్రిల్ అండి, ఆ టైంలో వచ్చింది మాకు. రీసెంట్ గా మాకు ఆ జియో దొరికింది. అది దీని గురించి మేము దాంట్లో మరి మీరు అటువంటి మాకు సజెషన్ ఇస్తారని. ఈ డ్రైవ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ కరోనా టైంలో మరి ఈ చేతి వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలాంటి దాని గురించి. దీని గురించి అయితే మార్నింగ్ టైం ప్రసారం అవుతుందండి మా సివిఆర్ న్యూస్ లో, 8 షార్ప్ గా మొదలవుతుంది. మీరు ఆ లైవ్ ఫాలో అయ్యి దానికి రెవెన్యూ శాఖ లో రచ్చా అని లైవ్ ఫాలో అవ్వండి, దానికి కాల్ చేయండి, తప్పకుండా మీకు ఏదో ఒక హెల్ప్ దొరుకుతుంది. అవునండి, ప్రతిరోజు మార్నింగ్ 8 కి స్టార్ట్ అవుతుందండి. మీరు లైవ్ ఫాలో అయ్యి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకి కాల్ చేస్తే తప్పకుండా మీకు హెల్ప్ దొరుకుతుంది మీ ప్రాబ్లం చెప్తే. సారీ మేడం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి సురేందర్ రెడ్డి గారు. థ్యాంక్స్.